అవకాశం కొంచెం పక్కరా నన్ను పక్కరా కొంచెం కొంచెం బాగు నా కొంచెం పక్కరా బుర్రెడ్డి చూపిట అవకాశం నాకున్నాడు కొంచెం ముందు రన్న కొంచెం మళ్ళీ ఎట్లా వాటించారు చూద్దా వేరే వాళ్ళకి నమస్తే నమస్తే ఇట్లా వెళ్ళిన అంట ఇట్లా ఇట్నే బాగుంది తెలుగుదేశం పార్టీ ఓటు వెళ్ళక లేడు ఎంపీ అభ్యర్థి భూపేశ్ ఖచ్చితంగా ఓటేయాలి శివరాము వెళ్ళికి రా శివరాము పైపోయింది ఓ గంటలు రెండు అసలుగా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బొల్లారంలో మేము ప్రచారం స్టార్ట్ చేసినాము. ఈ ప్రచారంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూ రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఇబ్బందులు తీరుతాయని వాళ్ళందరికీ చెప్తూ ఈరోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. ఈరోజు 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వడం కానీ, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, ఈరోజు రైతులకు పాస్బుక్ ఉంటే చాలు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలన్నీ ఈరోజు నిరుద్యోగ భృతి కింద డబ్బులు ఇవ్వడం కానీ, 20 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు యోగలంలో ప్రామిస్ చేసినారు యువతకు. ఈ విధంగా మనము ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. అట్లనే ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రావాలనేది ఒక
దృఢమైన సంకల్పంతో కూడా మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే, ఎన్డీఏ కూటమికిన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ని నిర్మిస్తామని కూడా ప్రజల్లోకి చెప్తున్నాము. ఎందుకంటే ఐటీఐ 10th డిప్లొమా చదువుకున్న పిల్లలందరూ నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు కడప జిల్లాలో, రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ రావడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కడప జిల్లా రూపురేఖలు మారుస్తాము. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి ఏ విధంగా ఎక్కడ అందుబాటులో లేడు ప్రజలకు, కానీ మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప జిల్లాలో 7 నియోజకవర్గాలకు నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై వాళ్ళతో పోరాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నా ముందుకెళ్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇది కొత్తగా ఇప్పుడు దాదాపు ఒక 4-5 రోజులైంది నన్ను ఎంపీ అభ్యర్థిగా మా నాయకుడు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తుంటే స్వచ్ఛందంగా ఖచ్చితంగా ఈసారి మార్పు రావాలా. 30-35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఆధిపత్యంగా ఈ జిల్లాలో కొనసాగిస్తూ ఉంది. ఆధిపత్య పన్ను తీసేయాలా, ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలని కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.